वेलकम टू लो एंड नो आयल कुकिंग। ई वीडियो लो एंतो हेल्दी अयिना प्रोटीन बार्स ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। मनलो चाला मंदी डाइट चेस्तुन्नप्पुडु हेयर फॉल अवुतुंటుంది इंका నీరసంగా కూడా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈవినింగ్ టైం లో ఈ విధమైన ప్రోటీన్ బార్ ని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు, ఇంకా నీరసం కూడా తగ్గుతుంది। డైట్ చేసే వాళ్ళే కాదు, చిన్న పిల్లలైనా పెద్ద వాళ్ళైనా ఎవరైనా సరే ఈ ప్రోటీన్ బార్స్ ని తీసుకోవడం వలన వెంటనే ఎనర్జీ వస్తుంది। ఇది చాలా హెల్త్ కి కూడా మంచిది। ఇక వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని కట్ చేసుకున్న జీడిపప్పు ఒక 1/2 కప్, కట్ చేసుకున్న ఆల్మండ్స్ ఒక 1/2 కప్, కట్ చేసుకున్న పిస్తా 1/4 కప్పు, అలానే కట్ చేసుకున్న వాల్నట్స్ ఒక 1/4 కప్పు వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి। ఈ డ్రై ఫ్రూట్స్ లో అనేక రకాల పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి। ఈ డ్రై ఫ్రూట్స్ ని గ్రేట్ ఎనర్జీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు। మనకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఈ విధంగా కలర్ మారి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి। ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేగిపోయాక వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి। తర్వాత మరలా అదే ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ల పుచ్చగింజలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్ లో పెట్టి బాగా వేయించుకోవాలి। వీటిల్లో మన చర్మానికి జుట్టుకి ఉపయోగపడే అనేక రకాల పోషకాలు ఉన్నాయి। ఇంకా వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి। వీటన్నిటిని ఈ విధంగా వేగాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లార పెట్టుకోవాలి। మరలా అదే ప్యాన్లో 1 కప్పు ఓట్స్ని వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలి। ఇవి కూడా వేగాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటన్నిటిని చల్లార పెట్టుకోవాలి। మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, సీడ్స్ని, అలాగే ఓట్స్ని అన్నిటిని చల్లార పెట్టుకోవాలి। ఆ తర్వాత వేరొక బౌల్ తీసుకుని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి। ఆ తర్వాత వేయించుకున్న సీడ్స్ వేసుకోవాలి। తర్వాత ఓట్స్ కూడా వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బ్లాక్ కిస్మిస్, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరం గింజలు తీసేసి కట్ చేసుకున్నాను, 1 కప్పు వేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా అన్నిటిని మిక్స్ చేసుకున్నాక 1/2 కప్ తేనె వేసుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ల పీనట్ బటర్ని కూడా వేసుకోవాలి। ఆ తర్వాత 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని మరొకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ప్రోటీన్ బార్స్ మనకు హెయిర్ కి, స్కిన్ కి, ఇంకా హెల్త్ కి కూడా చాలా మంచిది। నా ఛానల్లో ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తున్నాను। మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మనం వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వేరొక మౌల్డ్ తీసుకుని ఆయిల్ని అప్లై చేసుకోవాలి। ఆ తర్వాత ముందుగా మిక్స్ చేసుకుని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ అంతటిని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోండి। ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన మనకు అట్రాక్టివ్గా కనిపించడం కోసం కొన్ని పంప్కిన్ సీడ్స్, అలాగే ఇక్కడ నేను క్రాన్బెర్రీస్ అయితే వేస్తున్నాను। ఇది ఆప్షనల్, మనకు ఏవి నచ్చితే అవి పైన అట్రాక్టివ్గా కనబడడం కోసం వేసుకోవచ్చు। అలాగే గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్చర్ కూడా వేస్తున్నాను. వీటన్నిటిని వేసుకుని మరొకసారి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనం బార్స్ కట్ చేసినప్పుడు ఇవి పైన చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఈ మౌల్డ్ని మినిమం 3 to 4 అవర్స్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు 3 to 4 అవర్స్ తర్వాత ఈ విధంగా మౌల్డ్లోనే అంతా సెట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు చాకుతో ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసి ఒకసారి బయటికి లాగితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈజీగా చూడండి మనకు ఒక కేక్ లాగా వచ్చేసింది. మనకి చూడడానికి ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. తప్పకుండా అయితే ఈ బార్స్ని ట్రై చేయండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఈ బార్స్ మనకు ముఖ్యంగా నీరసంగా ఉండే వాళ్ళకి కానీ డైట్ చేస్తున్న వాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే మంచి స్నాక్స్గా అయితే ఉపయోగపడతాయి. ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుని ఈ బార్స్ని ఉంచుకున్నట్లయితే చాలా రోజుల వరకు తినొచ్చు. ఇంకా చాలామందికి స్వీట్స్ అది తినాలని ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా హెల్దీగా స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకుని కూడా తినొచ్చు. ఈ ప్రోటీన్ బార్స్ మనకు చాలా క్రంచీగా టేస్టీగా అయితే అనిపిస్తాయి. తప్పకుండా ఈ బార్స్ని ట్రై చేయండి. ఏ విధంగా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మరెన్నో ఇలాంటి హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ రెసిపీస్, క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.